విద్యార్థులు, హూల్డ్ నియమం. మనము ఈ హూల్డ్ నియమం ప్రకారంగా ఎలక్ట్రాన్లను ఆర్బిటాల్లో నింపేటప్పుడు హూల్డ్ నియమం పరిగణలోకి తీసుకొని నింపవలసి ఉంటుంది. పౌలీవర్జన్ నియమం తెలుసుకున్నాం, హాప్బౌ నియమం తెలుసుకున్నాం, ఇప్పుడు హూల్డ్ నియమం తెలుసుకుంటాం. హూల్డ్ నియమం ప్రకారం సమాన శక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చే ఆక్రమించబడిన తర్వాతనే ఎలక్ట్రాన్లు జత కూడడం ప్రారంభిస్తాయి. అంటే సులువుగా అర్థం చేసుకోవడానికి హూల్డ్ నియమం ఏం చెప్పిందంటే, పి ఆర్బిటాల్లో సమాన శక్తి ఆర్బిటాలు 3 ఉన్నాయి, డి ఆర్బిటాల్లో సమాన శక్తి గల ఆర్బిటాలు 5 ఉన్నాయి, ఎఫ్ ఆర్బిటాల్లో సమాన శక్తి గల ఆర్బిటాలు 7 ఉన్నాయి. హూల్డ్ నియమం ఏం చెప్తుంది, ఈ సమాన శక్తి గల ఆర్బిటాలలో ఒక్కొక్కటి నిండిన తర్వాత జత కూడాలి. మామూలుగా మన ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్ నింపగలుగుతాం. మొదటిట్లా ఒక ఎలక్ట్రాన్ నిండిన తర్వాత ఇంకోటి జత కూడుతుంది. ఎస్ ఆర్బిటాల్లో ప్రాబ్లం లేదు. ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, ఇట్లా బాణం గుర్తు పెడితే ఇది సవ్యదిశ ఎలక్ట్రాన్ యొక్క, ఇది అపసవ్యదిశ. సవ్యదిశ గీసేటప్పుడు పైకి బాణం గుర్తు, అపసవ్యదిశ గీసేటప్పుడు కిందికి బాణం గుర్తు పెడుతున్నప్పటికీ ఒక్కొక్క సందర్భంలో మనకి కొన్ని పుస్తకాలలో ఈ బాణం గుర్తు ఒకవైపు తీసి ఉంటుంది, ఈజీగా ఉండడం కోసం ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ ఈ విధంగా తీసి ఉంటుంది. దానివల్ల మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ రెండు రాస్తే ఇట్లా రాస్తూ ఉంటారు, ఎస్ఆర్బిటాలు ఇట్లా రెండు వైపులా చక్కగా నీట్గా ఉండాలనుకుంటే ఈ విధంగా రాస్తాము, లేదు అంటే ఈ విధంగా రాస్తాము. అంటే ఇట్లా సవ్యదిశని ఇట్లా రాస్తాము, అపసవ్యదిశని ఇట్లా రాస్తాము, అది కూడా తప్పు ఏం లేదు, గుర్తుంచుకోండి. సో మనకి ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్ నిండే దింగి ఇబ్బంది ఏం లేదు. పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్లో నింపేటప్పుడు హూల్డ్ నియమాన్ని పాటించాలి. సమాన శక్తి గల ఆర్బిటాల్లో ఒక్కొక్కటి నిండాలి. ఇక సమాన శక్తి గల ఆర్బిటాల్ అంటే పి ఆర్బిటాల్ మన 3 ఉంటాయని తెలుసు, ఒకటి పిఎక్స్, ఒకటి పివై, పిజెడ్. పిఎక్స్ ఈ విధంగా ఉంటుంది, పివై ఈ విధంగా, పిజెడ్ ఈ విధంగా ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఇందులో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండాలి. అంటే ఇందులో ఒక ఎలక్ట్రాన్ నిండినాక ఇక్కడ రెండోది నింపొద్దు, ఇక్కడ నింపాలి, తర్వాత ఇక్కడ నింపాలి, ఒక్కొక్కటి నిండిందా లేదా అప్పుడే జత కలపాలి. ఎలక్ట్రాన్లు పెరుగుతూ ఉంటే, అంటే ఇక్కడ ఇంకోటి, దీని తర్వాత ఇంకోటి, దీని తర్వాత ఇంకోటి, ఈ విధంగా ఎలక్ట్రాన్లు నింపాలి అనేసి హూల్డ్ నియమం చెప్తుంది. డి ఆర్బిటల్కి వచ్చేసరికి ఆ డి ఆర్బిటల్ ఒకే ఒక ఎలక్ట్రాన్ నింపాలి అనే సందర్భం ఉంటే ఒకటి నింపుతాం అనుకుంటాం, రెండోది నింపాలి అంటే ఇక్కడ నింపకూడదు. సమాన స్థితి గల ఆర్బిటల్ ఒక్కొక్క నిండాలి కదా, రెండో ఆ ఎలక్ట్రాన్ నింపేటప్పుడు ఇట్లా, మూడోది నింపేటప్పుడు ఇట్లా, నాలుగోది ఇట్లా, ఐదోది ఇట్లా నిండినాకనే ఆరోది, ఏడోది, ఎనిమిదోది, తొమ్మిదోది, పదోది. ఇక్కడ ఎఫ్ ఆర్బిటాల్కి వచ్చేసరికి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ, రెండో ఎలక్ట్రాన్ ఇక్కడ, మూడో ఎలక్ట్రాన్, నాలుగో ఎలక్ట్రాన్, ఐదో ఎలక్ట్రాన్, ఆరో ఎలక్ట్రాన్, ఏడవ, ఒక్కొక్కటి చేత ఒక్కొక్కటి నిండిన తర్వాతనే సమాన శక్తి గల అన్ని ఖాళీ ఆర్బిటాలు, సమాన శక్తి గల అన్ని ఆర్బిటాలు ఒక్కొక్క ఎలక్ట్రాన్, ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఆక్రమించింది, ఆక్రమించింది తర్వాతనే ఎలక్ట్రాన్ జత కూడాలి. ఓహో, ఇప్పుడు జత కూర్చాలి అని మనకు హూల్డ్ నియమం చెప్తుంది, ఈ విధంగా జత కూర్చాలి అని. అంతేగాని ఒక పి ఆర్బిటాల్ ఉందంటే ఇందులో 3 సమాన శక్తి గల ఆర్బిటాలు ఉన్నాయంటే ఒక ఎలక్ట్రాన్ ఇట్లా ఉంది, ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడ, నింపొద్దు, ఇది తప్పు. మరి ఏంటిది రైట్, 3 ఆర్బిటాలు ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ నిండిన ఇక్కడ ఉంటే తర్వాత ఎలక్ట్రాన్ పక్క గదిలోనే నింపాలి, తర్వాత ఎలక్ట్రాన్ పక్క గదిలో నింపాలి, ఈ విధంగా నింపొద్దు, అలాగే ఈ విధంగా కూడా నింపొద్దు. ఓకేనా విద్యార్థులు, మనము కొన్ని మూలక పరమాణువులు తీసుకున్నాము, అందులో హూల్డ్ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ల పంపిణీని గురించి తెలుసుకుందాం. కార్బన్ పరమాణు సంఖ్య 6, నైట్రోజన్ పరమాణు సంఖ్య 7, ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8, ఫ్లోరిన్ పరమాణు సంఖ్య 9. మనం ఇంతకుముందు క్లాస్లో హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్ తెలుసుకున్నాం. మనము అన్ని మూలక పరమాణువుల యొక్క సంఖ్యలను గుర్తుంచుకోవాలి. పరమాణు సంఖ్య తెలిస్తే ఎలక్ట్రాన్ల సంఖ్య తెలుస్తుంది, ఎలక్ట్రాన్ల విన్యాసం రాయడానికి ఈజీగా ఉంటుంది. ఉదాహరణకి హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. అట్లా మనకి ఎంత నేర్చుకోగలుగుతామో అన్ని మూలక పరమాణువులు కూడా
పరమాణు సంఖ్యలతో పాటు గుర్తించుకుంటే ఎలక్ట్రాన్ విన్యాసం రాయడం ఈజీ. ఇప్పుడు కార్బన్ తీసుకుంటే పరమాణు సంఖ్య 6, దీన్ని మనము 1s2 2s2 అంటాము. 2 2 4 ఇంకా 2 ఎలక్ట్రాన్ కదా, 2p2 ఇందులో నిన్నే. ఇదే రాయడానికి ఒక గది 1s2 2s అనుకుంటే ఇది 2p, ఇలా 3 గదులు ఉంటాయి కదా. ఈ విధంగా 1s2 అంటే ఇందులో 2 ఉంటున్నాయి ఎలక్ట్రాన్లు, 2s2 అంటే ఇందులో 2 ఉంటాయి. 2p లో మాత్రం ఊని నియమ ప్రకారం ఇందులో 2 నింపకూడదు, ఇందులో 1 నింపి తర్వాత ఇంకోటి ఇందులో నింపాలి. అంటే సమశక్తి గల ఆర్బిటల్ ఒక్కొక్క నిన్న తర్వాత నుంచి చదవకూడదు అని ఊని నియమాన్ని అనుసరించాలి. అదే నైట్రోజన్ దగ్గరికి వస్తే పరమాణు సంఖ్య 7 కాబట్టి 1s2 2s2 2p3, మొత్తం ఎలక్ట్రాన్లు 3 4 5 6 7 సరిపోయింది. గదుల రూపంలో మనం చెప్పుకుంటే కనుక ఇది 1s2 ఇది 2s2 2p వచ్చేస్తే 3 గదులలో 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 1 1 1 ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిందనమాట. తర్వాత ఆక్సిజన్ వచ్చేస్తే ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8, 1s2 2s2 2p4, 4 5 6 7 8 సరిపోయినాయి. సో ఇది 1s2 అంటే ఈ ఒక గది, తర్వాత 2s2 అంటే ఇట్లా ఇంకో గదిలో 2 ఉంటాయి, 2p4 3, p ఆర్బిటాల్లో 3 గదిలో 4 నింపాలి. జాగ్రత్తగా గమనించండి, ఇది 1 2 3 నింపాం, ఇంకోటి నింపాలి కదా. ఇప్పుడు జత కుడుతుంది అనమాట, ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిన్న తర్వాత జత కుడింది. అదేవిధంగా ఫ్లోరిన్ తీసుకుంటే పరమాణు సంఖ్య 9, దీనికి ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p5, 1s ఆర్బిటాల్ ఇట్లా, 2s ఆర్బిటాల్ ఈ విధంగా, 2p ఆర్బిటాల్ ఈ విధంగా ఉన్నప్పుడు ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి సరిపోయింది. 2s2లో 1s2లో 2 ఎలక్ట్రాన్లు సరిపోయాయి, 2s లో 2 ఎలక్ట్రాన్లు ఇందులో సరిపోయాయి, p లో 5 ఎలక్ట్రాన్లు నింపాలి. మరి మనకి నియమ ప్రకారంగా ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత జత కూడాలి. 3 ఒంటరి ఎలక్ట్రాన్ నిండాం, ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఆర్బిటాల్లో నిండింది, ఇంకా 2 ఉంటాయి. సో ఇక్కడ ఒకటి జత కుడుతుంది, ఇంకోటి జత కుడుతుంది. ఈ విధంగా మనము ఊని నియమాన్ని అనుసరించి పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసం రాయాల్సి ఉంటుంది. ఓకేనా?